గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు అనదర్ డే ఇన్ మై లైఫ్ వీడియో అయితే మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ నేను హెయిర్ కోమ్ చేసేసుకున్నాను, ఫుల్గా నైట్ ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆ తర్వాత బ్రషింగ్ అంతా కూడా అయిపోయింది. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నానంటే వీడియో అప్లోడ్ పెట్టానమాట, అది అవ్వలేదు, కొంచెం వైఫై స్లో ఉందని, అందుకే పక్కన ల్యాప్టాప్ పెట్టుకుని ఇంక లాస్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో దాని దగ్గర కూర్చుని మొత్తం ఇంకంతా వర్క్ అయిపోయింది కంప్లీట్ చేసేసి అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి అందుకే కూర్చొని అలా ఆలోచిస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు మమ్మీ దోశలు వేస్తున్నారు. కొంచెం దోశలు అంటే పల్చగా కాకుండా కొంచెం మనకి లావుగా ఉంటుంది కదా, సో ఆ టైప్గా వేస్తున్నారు. అంటే మరీ పల్చగా అయితే ఇది అవ్వట్లేదని చెప్పి కొంచెం దోశ లావుగానే వేస్తున్నారు. అండ్ దీనికి కాంబినేషన్ వచ్చేసి మమ్మీ లైక్ చట్నీస్ ఏం ప్రిపేర్ చేయలేదు, కొత్త ఆవకాయ ఉందన్నమాట, ఆవకాయ పచ్చడి. సో ఆవకాయ పచ్చడి, బాదామ్స్ సో వేసుకుని హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాం. అండ్ తర్వాత నిన్న కిచెన్ టూర్ వీడియో పెట్టాను కదా, సో చాలామంది నాకు మంచిగా కమెంట్స్ చేశారు. లైక్ ఏంటంటే చాలా బాగా ఆర్గనైజ్ చేసుకున్నారు, నీట్గా ఉంది, చిన్న కిచెన్ అయినా కూడా చక్కగా సర్దుకున్నారు అని చెప్పేసి అన్నారు. అండ్ దాని తర్వాత ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేయొద్దు అని అన్నారు. సో ప్లాస్టిక్ అయితే అవి నేను చెప్పాను కదా ముందు ఎప్పుడో తీసుకున్నవి, ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను ఎక్కువ ప్లాస్టిక్వి యూజ్ చేయట్లేదు. సో అందుకనే అవి అలా ఇంకా అలా ఉంచేసాను అంతే, బట్ యూజ్ చేయడం అయితే చాలా తక్కువ. ఇంకేంటంటే చాలామంది నన్ను అడిగారు మీది ఓన్ హౌసా అని అడిగారు. ఎస్, మాది ఓన్ హౌసే, సో రెంటెడ్ కాదు, ఓన్ హౌస్. ఇది చాలామందికి డౌట్ ఉంది, నేను ఆల్రెడీ ఒకసారి వ్లాగ్లో క్లియర్ చేశాను మాది ఓన్ హౌసా లేకపోతే రెంటెడ్ హౌసా అని చెప్పి, బట్ కొత్తగా చూస్తుంటారు కదా, సో అందుకే వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. మాది ఓన్ హౌసే, 2 బెడ్రూమ్స్ హౌస్ అన్నమాట. మాది హోమ్ టూర్ కూడా చేయమని అడిగారు, అది యాక్చువల్లీ నేను చేశాను, ఒకవేళ కావాలనుకుంటే చెక్ చేయండి. ప్రెజెంట్ అయితే ఇప్పుడు నేను మళ్ళీ మొత్తం అన్నీ నీట్గా సర్దుకుని చేయాలంటే చాలా టైం పడుతుంది, బట్ డెఫినెట్లీ ఎప్పుడైనా మీకోసం ట్రై చేస్తాను. అండ్ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది, శ్రీధర్కి వేసి ఇచ్చేసాను. అండ్ తనైతే తింటున్నారు. అండ్ పక్కన రితిక చూసారు కదా, బాదామ్స్ తీసుకుని తింటుంది, బాగా ఇష్టం బాదామ్స్. సో సూక్ చేస్తాం కదా నైట్ ఓవర్ నైట్, సో ఆ బాదామ్స్ అయితే తింటుంది అనమాట. సో అలా డాడీ పక్కనే ఉండి అలాగా మాట్లాడుతూ ఉంటూ ఉంటుంది. ఇదేమో నెక్స్ట్ నా బ్రేక్ఫాస్ట్. సో నేను ఒక దోశ తిన్నాను, ఒక ఎగ్ అండ్ బాయిల్డ్ ఎగ్ ఒకటి, అండ్ తర్వాత బాదామ్స్ విత్ కొత్త ఆవకాయ పచ్చడి అనమాట. సో ఇది బ్రేక్ఫాస్ట్. ఇక్కడైతే నేను ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక ప్రోడక్ట్ రివ్యూ అయితే షేర్ చేస్తున్నాను. ఇది వచ్చి మమాయత్ రైస్ వాటర్ షాంపూ అండ్ రైస్ వాటర్ కండిషనర్ అనమాట. మీరు అనుకోవచ్చు రైస్ మనకి హెయిర్ గ్రోత్కి చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది, మీ అందరికీ తెలుసు కదా రైస్ వాటర్ అనేది. సో ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిందనమాట ఇది రైస్ వాటర్ షాంపూ ఫర్ డ్యామేజ్డ్ హెయిర్. నిజంగా చాలా 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 బాగుంటుంది. నేను డీటెయిల్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. సో మనకి ఎక్కువగా నేను మమాయత్ ప్రోడక్ట్స్ యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇది టాక్సిన్ ఫ్రీ అన్నమాట. అండ్ మమాయత్ అనేది ఇండియన్ బ్రాండ్, సో అందుకే వన్ ఆఫ్ ద రీజన్ నేను సపోర్ట్ చేస్తాను. అండ్ ఆల్సో నాకు మమాయత్ బ్రాండ్ గురించి కూడా చాలా చాలా ఇష్టం అన్నమాట. వోకల్ ఫర్ లోకల్, ప్లాస్టిక్ పాజిటివ్, దే రీసైకిల్ మోర్ ప్లాస్టిక్ దెన్ దే యూస్. నా కోడ్ కూడా మీకు నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, సో దాట్ నా కోడ్ యూస్ చేసినట్టయితే మీకు 20% ఆఫ్ వస్తుంది. ఇది వచ్చేసి మీకు మమాయత్ అమెజాన్ నైకా అండ్ purple.com అవైలబుల్గా ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా పర్చేస్ చేసినప్పుడు వాళ్ళు ఒక ట్రీ అనేది నాటుతారన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ నేనైతే ఫస్ట్ మీకు చూపిస్తున్నాను, చూసారు కదా షాంపూ టెక్స్చర్ ఎలా ఉంది అని చెప్పేసి. చాలా చాలా మైల్డ్ ఉంటుంది. అండ్ మీకు ఇందులో ఎక్కువగా ఫర్మెంటెడ్ రైస్ వాటర్, క్యారటిన్ అండ్ వీట్ ప్రోటీన్ ఉండడం వల్ల మీ హెయిర్ టెక్స్చర్ అనేది ఎలాస్టిసిటీ అండ్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ హెయిర్ కూడా హెల్దీగా ఉంటుంది అనమాట, డ్యామేజ్ని కూడా కంట్రోల్ చేస్తుంది. చూసారు కదా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా కండిషనర్ కూడా టెక్స్చర్ చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట. మనకి దీంట్లో ఎక్కువగా ప్రోటీన్ అనేది హై ఉంటుంది, క్యారటిన్ వల్ల హెయిర్ స్మూత్ ఉంటుంది. అండ్ ఆల్సో
జుట్టు కూడా మనకి ఎలా ఉంటుందంటే వాల్యూమినెస్గా ఉంటుంది. ఇందులో ఎటువంటి టాక్సిన్స్ కానీ హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ అలాంటివి ఏమీ లేవు. అండ్ ఆల్సో సిలికాన్, పారాబెన్, మినరల్ ఆయిల్స్ అలాంటివి ఏమి కూడా యాడ్ చేయకుండా న్యాచురల్గా మనకి రైస్ వాటర్ ఫెర్మెంటెడ్ ఎక్కువగా యూస్ చేశారు. ఇది వచ్చేసి మనకి కండిషనర్ టెక్స్చర్ చూసారు కదా, సో ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడైతే నేను ఇంకా హెయిర్ వాష్ అయితే చేసేసుకున్నాను, చేసేసుకుని ఇంకా హెడ్ బాత్ చేస్తాను కదా, వచ్చేసి నేను తల ఆరబెట్టుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే ఇంకా నేను స్కిన్ కేర్ డైలీ నార్మల్గా యూస్ చేసేవి ఉంటాయి కదా, టోనర్, మాయిశ్చరైజర్, తర్వాత సన్స్క్రీన్, తర్వాత కాజల్ అలాంటివి అవన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను. నా అవుట్ఫిట్ డీటెయిల్స్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది నైట్ డ్రెస్, మ్యాక్సిమమ్ లైక్ ఈ లాక్డౌన్లో కూడా ఎక్కువ యూస్ చేసేది నైట్ వేరే యూస్ చేస్తున్నాను, ఎందుకంటే బయటకు ఎక్కడికి వెళ్ళట్లేదు కదా. అయితే నైట్ డ్రెస్ లేదా నైటీ, ఈ రెండే ఎక్కువగా లాక్డౌన్ డ్రెస్సెస్ అన్నమాట నాకు తెలిసి, బాగా ఇదే హెల్ప్ఫుల్ అవుతున్నాయి. సో ఇక్కడైతే ఇదిగోండి ఈ విధంగా హెయిర్ వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు సీరమ్ అప్లై చేసేసుకుని నార్మల్గా నేను న్యాచురల్గానే డ్రై చేసుకుంటాను, ఎలాంటి హెయిర్ డ్రైయర్స్ అలాంటివి యూస్ చేయను. అసలు నేను బయటికి వెళ్ళేటప్పుడు కూడా పార్టీస్ టైంలో కూడా హెయిర్ డ్రై నేను ఎక్కువ యూస్ చేయను, న్యాచురల్ ఎయిర్లోనే ఆరబెట్టేసుకుంటాను అన్నమాట. సో ఫైనల్లీ అయిపోయింది ఇక్కడైతే మాత్రం. సో టైం వచ్చేసి ఇప్పుడు 11:00 అవుతుంది. పిల్లలకి అండ్ మమ్మీ డాడీ శ్రీధర్ వాళ్ళేమో వాటర్ మిలన్ ఉంటే పీసెస్ కట్ చేసేసుకుని వాళ్ళు తినేసారనమాట. నాకు వాటర్ మిలన్ జ్యూస్ తప్ప పీసెస్లా తినబుద్ది లేదు, అందుకే ఏం చేశానంటే పైనాపిల్ ఉంది జస్ట్, సో నా కోసం అని చెప్పి ఒక గ్లాస్ ఆఫ్ పైనాపిల్ జ్యూస్ అయితే నేను తాగేస్తున్నాను. పైనాపిల్ ముక్కలు తింటాను అనుకోండి, బట్ ఇది చాలా పుల్లగా ఉంది, సో జ్యూస్ బెస్ట్ కదా అని చెప్పేసి ఇక్కడ నేనైతే ఇదిగోండి ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసేసుకుంటున్నాను. పైనాపిల్ పీసెస్ ఏంటంటే కొంచెం మిరియాల పొడి, ఉప్పు, కారం, కొంచెం అంత పంచదార వేసుకొని తింటే చాలా బాగుంటుంది. జ్యూస్ రూపంలో అయినా కూడా మీరు తాగొచ్చు. ఏదైనా కూడా ఫ్రూట్ అనేది కంపల్సరీగా మనం తీసుకోవాలి డైలీ కూడా ఏదో ఒక ఫ్రూట్. ఇక్కడ నేనైతే మిక్సీలో కొంచెం అంత షుగర్ వేసేసి వాటర్ యాడ్ చేసేసుకుని బ్లెండ్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే స్ట్రైనర్లో జ్యూస్ అయితే తీస్తున్నాను. సో ఫైనల్లీ మై పైనాపిల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సో అయిపోయింది, తాగేసాను, చాలా టేస్టీగా ఉంది. ఒక చిన్న సారీ రివ్యూ అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ రాజీస్ కలెక్షన్స్ అని ఆవిడ దగ్గర నాకు సెండ్ చేశారన్నమాట. ఇది ప్రజెంట్ ట్రెండింగ్ సీక్వెన్స్ సారీ విత్ స్టిచ్డ్ బ్లౌజ్ అయితే వస్తుంది. యాక్చువల్లీ స్టిచ్డ్ బ్లౌజ్ ఏంటంటే ప్లెయిన్ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది, దానికి హ్యాండ్స్ కూడా ఉన్నాయి, బట్ నేను హ్యాండ్స్ స్టిచ్ చేయించలేదు కదా అని చెప్పి నేనైతే ఆ బ్లౌజ్ వేసుకోలేదు. నా దగ్గర ఉన్న పింక్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేసేసుకున్నాను అన్నమాట. చాలా 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 బాగుంది, లైట్ వెయిట్, ఈజీగా క్యారీ చేయొచ్చు. ప్రజెంట్ ట్రెండింగ్ సారీస్ ఈ సీక్వెన్స్ సారీస్ అనేవి. ఇది మీరు ఫ్రాక్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు లేదా సారీ. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. కాస్ట్ వచ్చేసి 1200 ప్లస్ షిప్పింగ్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. వాళ్ళ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. వాట్సాప్, యూట్యూబ్ ఛానల్ ఆర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏదైతే వాళ్ళు యూస్ చేస్తున్నారో అవన్నీ పెడతాను లేటెస్ట్ కలెక్షన్స్ కోసం. వాళ్ళ పేజ్ మీరు ఫాలో అవ్వచ్చు. అనుకోవచ్చు ఏంటి ఇన్స్టాగ్రామ్ పేజ్ ప్రమోషన్స్ చేయనని చెప్పాను కదా, యూట్యూబ్లో మళ్ళీ ఎందుకు చేస్తున్నానని మీ అందరికీ డౌట్ రావచ్చు. బట్ పెండింగ్ ఉండిపోయని చెప్పాను కదా, సో అవి కంప్లీట్ చేస్తున్నాను అనమాట. అంతే, తర్వాత నుంచి అయితే నేను ఇంక యూట్యూబ్లో పెట్టను, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇన్స్టాగ్రామ్లోనే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇవి పెండింగ్ అన్నీ కూడా క్లియర్ చేస్తున్నాను. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చాలామంది నన్ను అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో, నేను చదువుతున్నాను, అందుకే వాళ్ళ కోసం చెప్పేస్తున్నాను, మీకు డౌట్ క్లియర్ అయిపోద్ది కదా అని. అండ్ మధ్యాహ్నం లంచ్ స్పెషల్స్ వచ్చేసి మమ్మీ ఇది బీరకాయ శనగపప్పు కర్రీ అంటారు కదా, సో అది చేశారనమాట. సో ఇందులో బీరకాయ తక్కువ ఉంది, శనగపప్పు ఎక్కువ ఉందని అనుకోవద్దు. సో బీరకాయ సరిపోదు కదా, అందుకే కొంచెం శనగపప్పు యాడ్ చేస్తే సరిపోద్ది, ఇది ఒక పూటకి మాత్రమే. అండ్ తర్వాత ఇది రసం పెట్టేశారు వేడివేడిగా. పిల్లలకి రసం కంపల్సరీగా రసము పప్పు ఏదో ఒకటి ఉండాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి చామదుంప ఫ్రై అన్నమాట. చామదుంప పులుసు కన్నా ఫ్రై చాలా బాగుంటుంది, పిల్లలకు ఎంజాయ్ చేస్తారు కదా అని, అందుకే మళ్ళీ పిల్లలు బీరకాయ శనగపప్పు తినారని చెప్పి చామదుంపలు ఫ్రై. అండ్ ఇక్కడ వచ్చేసి బిర్యానీ, అక్క బిర్యానీ చేసిందన్నమాట. సో టేస్ట్ కోసం పంపించింది శ్రీధర్ కోసం, బికాజ్ శ్రీధర్కి బిర్యానీస్ ఎక్కువ ఇష్టం. సో అందుకని చెప్పేసి తన కోసం ఒక బౌల్లో పంపించిందనమాట చికెన్ బిర్యానీ. సో ఇంకా మా మధ్యాహ్నం లంచ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ శ్రీధర్ లంచ్ చేసి ఒక 1 అవర్ తర్వాత ఇక్కడ క్రికెట్ ఆడుకోవడానికి బయటికి వెళ్తున్నారు. బయటకంటే ఎక్కడికో కాదు, ఇంటి ముందు పార్క్ ఉంటుంది కదా, సో ఆ పార్క్లో షటిల్ కానీ లేకపోతే క్రికెట్ కానీ అలా ఆడుకుంటూ ఉంటారు గేమ్స్ టైం పాస్ కోసం. మరి లాక్డౌన్లో
ఏదో ఒక టైం పాస్ ఉండాలి కదా, బికాజ్ ఏ వర్క్ అది ఏమి ఉండదు కాబట్టి. సో గేమ్స్ ఆడుకోవడం, ఫిట్నెస్, లేకపోతే వెబ్ సిరీస్ అలాంటివి చూస్తూ, ఇప్పుడు ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్లో మూవీస్ చూడడం కానీ, లేకపోతే ఇంకా నెట్ఫ్లిక్స్, ఆహా వీటిల్లో వెబ్ సిరీస్ ఎక్కువ చూస్తున్నాము, బాగుంటున్నాయి కదా. మీరేమైనా వెబ్ సిరీస్ చూసారా రీసెంట్గా, అండ్ మీకు ఇందులో ఏది బాగా నచ్చిందో చెప్పండి. నేనైతే 30/21 వెబ్ సిరీస్ మూవీ చూశాను, బాగుంది. తర్వాత ఇప్పుడు దేత్తడి హారికది ఏమండో ఓనర్ గారు అది ఒకటి స్టార్ట్ చేశాను, అది ఒకటి చూశాను, బాగుంది. ఫ్యామిలీ మ్యాన్ ఒకటి. సో ఇలా మనకి టైంపాస్ కోసం ఈ మూవీస్ అన్నీ కూడా చూస్తున్నాము. అండ్ ఇక్కడైతే తనగొండి బయలుదేరి వెళ్తున్నారు, వెళ్ళి మళ్ళీ 5 ఆ టైంకి స్నాక్ టైంకి వస్తారనమాట. అండ్ ఈవినింగ్ క్లైమేట్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఒక్కసారిగా ఈవినింగ్ 5:00 క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయి ఫుల్ మబ్బుతోని ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే స్కై అయితే చూసారు కదా. అండ్ చల్లటి గాలి చాలా చాలా బాగుంది. ఒక 30 నిమిషాల వరకు ఈ క్లైమేట్ అలానే మెయింటైన్ చేసింది అనమాట చెప్తున్నాను, అంటే గాలు అవన్నీ కూడా. తర్వాత పెద్ద వర్షం ఒక 1 అవర్ పడిపోయింది. జూన్ మంత్ స్టార్ట్ అయిపోయింది కదా, ఆబ్వియస్లీ వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ఎండలు తగ్గి వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి. బట్ కంటిన్యూస్గా వర్షాలు పడితే మనకి ఆ ఎండ అనేది కనిపించదు, బట్ అంత ఎక్కువగా వర్షాలు పడట్లేదు కదా, మళ్ళీ వేడి బాగా దంచుతుంది. అండ్ ఇక్కడ పిల్లలు అయితే ఫుల్గా ఆడుకుంటున్నారు ఈ క్లైమేట్లోని సూపర్గా. రితిక, హనీ, వర్ష వీళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట క్లైమేట్ని. సో ఈవినింగ్ అంతా కూడా మాకు ఈ విధంగా టైంపాస్ అవుతుంది, బయటకు వచ్చేస్తాం. చీకటి అయినంత వరకు కూడా చక్కగా బయట అలా చిట్ చాట్స్ పెట్టుకోవడం, లేదా నేనేమైనా వీడియోస్ ఫోటోషూట్స్ ఉంటాయి కదా ప్రమోషన్స్ ఏవైనా, సో అవన్నీ కూడా నేను వేసుకుని రీల్ వీడియోస్ అలాంటివన్నీ చేస్తుంటాను. ఈ మధ్యన ఎక్కువ రీల్స్ బాగా చేస్తున్నానని చెప్పి చాలామంది నాకు కమెంట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వకపోతే డెఫినెట్గా ఫాలో అవ్వండి. అండ్ ఇలాంటి మంచి వెదర్ క్లైమేట్లో ఆబ్వియస్లీ మనం స్నాక్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ మమ్మీ అయితే ఫిష్ ఫింగర్స్ ఇన్స్టెంట్వి ఫ్రై చేసేసి ఇచ్చేసారన్నమాట. సో శ్రీధర్కి రితిక తినిపిస్తుంది, చూసారో లేదో. ఇలా వచ్చారు ఆడుకుని, కాళ్ళు చేతులన్నీ శుభ్రంగా బయట వాష్ చేసేసుకుని వచ్చారు. వచ్చి ఇంకా తినేసి అప్పుడు స్నానానికి వెళ్తానని అన్నారు. ఈలోపు రితిక వచ్చి నేను తినిపిస్తాను నానా నీకు అని చెప్పేసి ఇంకా తినిపిస్తుంది, చూసారు కదా. ఎంతనా ఆడపిల్లలు, ఐ మీన్ కూతుర్లు నాన్న ప్రేమ అంటారు చూసారు కదా, ఎంత తల్లి బాగా చూసినా ఎన్ని చేసినా నానే ప్రేమ అని అంటారు నిజంగా. అది మాత్రం ఆబ్వియస్లీ గర్ల్స్ అందరూ కూడా డాడీస్ పెట్స్ కదా ఆబ్వియస్లీ. సో అందుకే ఇక్కడ ఇద్దరు కూడా చూసారా, వర్ష రీతిక ఇద్దరు కూడా శ్రీధర్ అంటేనే చాలా ఇష్టం. బట్ అడుగుతుంటే మాత్రం ఇద్దరు ఇష్టమే, ఇద్దరు ఇష్టమే అని చెప్తూ ఉంటారు. సాస్లో ముంచి వాళ్ళ డాడీకి తినిపిస్తుంది అన్నమాట. సో చూసారు కదా ఎంత క్యూటీ పై అయిపోయిందో, అల్లరి బాగా నేర్చేసింది. అండ్ తర్వాత ఇక్కడ వర్ష వచ్చేసి ఈ మధ్యన ఎక్కువ లాంగ్ హెయిర్ బాగా నచ్చుతుందంట వర్షకి, నాకు ఇంత పెద్ద జుట్టు పెంచు మమ్మీ అని చెప్తుంది. ఆహా అలాగే పెంచుతాను అని అన్నాను. ఈలోపు ఇవి నేను మీషోలో తీసుకున్నాను కదా, 1+1 ఇవి రెండు కాంబోస్ అవరాలన్నమాట ఇవి. సో బాగున్నాయి, చాలా బాగున్నాయి అబ్బా. వర్ష కోసం ఒకటి, రితిక కోసం ఒకటి అని తీసుకున్నాను. రితికకి ఇంకా హెయిర్ పెరగలేదు కదా, అందుకే తనకి పెట్టలేదు, ఓన్లీ వర్షకి మాత్రమే. కోడ్ మర్చిపోయింది నేను మీకు ఇవ్వడం, డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. క్వాలిటీ నిజంగా చాలా చాలా బాగుంది, అంటే ఒరిజినల్ హెయిర్లా ఉంది. సో వర్ష అందుకే చాలా చాలా బాగా ఇంకా దీన్ని వాడుతుందన్నమాట, అసలు తీయట్లేదు పడుకున్నప్పుడు కూడాని. ఇక్కడ వచ్చేసి ఇంకా ఫేస్ ప్యాక్ వేసుకున్నామన్నమాట మేము ముగ్గురం కూడాని, నేను వర్ష రితిక. ఇవి కెమికల్స్ ఎలాంటివి కాదు, న్యాచురల్ ప్రోడక్ట్ అన్నమాట. ఏంటనుకుంటున్నారంటే ఆరెంజ్ పీల్ పౌడర్ ఉంటుంది కదా, సో అది నాకు అక్షర న్యాచురల్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు పంపించారు. అది నేను IGTVలో అప్లోడ్ చేశాను ఆ వీడియో, మీకు కావాలంటే చెక్ చేయండి. స్కిన్ అండ్ హెయిర్ కేర్ రిలేటెడ్వి. అయితే ఇది పిల్లలు కూడా యూస్ చేయొచ్చు బికాస్ అంత బాగుంటుంది. ఒరిజినల్ ఆరెంజ్ పీల్ పౌడర్ అన్నమాట, దాంట్లో కొంచెం పెరుగు మిక్స్ చేసేసుకుని ముగ్గురం ఫేస్కి నెక్కి కూడా అప్లై చేసేసుకున్నాము. ఒక 10 to 15 minutes ఆరిన తర్వాత వాష్ ఆఫ్ చేసేసాము. సో కెమికల్స్ అలాంటివి ఏమి ఉండవు కాబట్టి పిల్లలకి కూడా సేఫ్, ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్కి కూడా బాగుంటుంది. ఒకవేళ చూడకపోతే IGTVలో ప్రొవైడ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో, చెక్ చేయండి. ఎందుకోండి వీళ్ళిద్దరు ఇలా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇంకా నైట్ మేము డిన్నర్ అది చేసేసి ఫ్రెష్ అప్ కూడా అయిపోయాము. అయిపోయిన తర్వాత ఇక్కడ మమ్మీ డైలీ మధ్యాహ్నం అండ్ నైట్ స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, వాటికి లంచ్ డిన్నర్ కూడా పెడతారు. సో అది నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను. మాకు
చాలా చాలా ఇష్టం అన్నమాట డాగ్స్ అంటే. సో అందుకే ఇక్కడ స్ట్రీట్ డాగ్స్ కరెక్ట్ వాళ్ళకి కూడా తెలిసిపోతాయి, కరెక్ట్ టైంకి లంచ్ టైంకి డిన్నర్ టైంకి వచ్చేస్తాయి. అగో అక్కడ చూసారు కదా, కానీ చాలా పిరికిది, ఎవరు ఉంటే దగ్గరికి రాదు, అన్నీ పెట్టేసి అప్పుడు మనం దూరంగా వెళ్ళిపోతే అప్పుడు వచ్చి తినేసి వెళ్ళిపోద్ది అనమాట. సో దానికోసం డైలీ మమ్మీ మధ్యాహ్నం అండ్ లంచ్కి నైట్ డిన్నర్కి కూడా పెడుతుంటుంది, హ్యాపీగా తింటాయి అనమాట. సో ఇదండి ఈరోజు మరి బ్లాగ్. ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని యాజ్ యూజువల్గా లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో ఆల్ క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. హ్యాపీగా మీ నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి బ్లాగ్తో మీ అందరి ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ, కీప్ స్మైలింగ్, బై.